నమస్తే అండి. సరే, అంతకుముందు ఉన్న పరిపాలన బాగుందన్న, ఇప్పుడున్న పరిపాలన గత పాలనలో ఈ అమరావతి సరౌండింగ్లో ఇసుక అనేది ఒక 1400 నుంచి 1500 ట్రక్ దొరికేదండి. పవర్ మారిన తర్వాత 1400 కాస్త 7500 నుంచి 8000 దాకా ట్రక్ అమ్మటం మొదలుపెట్టారండి. అది ఒక కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి ధారాదత్తం చేసుకొని ఆ ఇసుక మీదనే గవర్నమెంట్ రన్ చేస్తూ వస్తున్న పరిస్థితి అండి. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాగానే ప్రజావేదికను పడగొట్టడం అనేది ఫస్ట్ ఆయన అతనికి మైనస్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రజావేదిక అనేది అతను ఇంట్లో తీసుకొచ్చిన సొమ్ముదయం కట్టిన కట్టడం అయితే కాదు, అది ప్రజలకు సంబంధించిన కట్టడం. చంద్రబాబు నాయుడు గారు కట్టడం విషయంలో ఏదన్నా అవకతవకలు చేస్తుంటే దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని దానిలో ఏదో ఒకటి పార్టీకి సంబంధించిన కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశానికి వినియోగించుకోవచ్చు అండి దాన్ని. అటువంటిది ఆ కట్టడానికి అతను డబ్బు వెచ్చించి కట్టడం చేస్తే, నిర్మాణం చేస్తే, నిర్మాణం కూల్చడానికి ఎంతో ఖర్చు పెట్టి నిర్మాణం కూల్చాడు అంటే కూల్చడానికే అతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి మొదలైంది అతను పతనం. ఈరోజు వరకు కూడా అతను ప్రతి ఒక్క సెక్టార్లో వేలు పెట్టడం, నాశనం చేయడం తప్పితే రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి అంటే ఏం లేదండి. ఇంతవరకు కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కటి ఇసుక దగ్గర నుంచి పడితే మద్యం తీసుకొచ్చుకున్నట్టు. మద్యం విషయంలో గత పాలనలో 60 రూపాయల కోట దొరికేది, ఈరోజున ప్రతి ఒక్కడు అదే 60 రూపాయల కోట 200 అమ్మడం స్టార్ట్ చేశాడండి. అందులో విచిత్రం ఏంటంటే విద్యావంతులైనటువంటి ఎంప్లాయీస్ని, ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చేసి అతను పవర్ రాగానే బ్రాందీ షాపులు నిర్మూలన. అతనే ఉన్న 2019 ఏమన్నా అండి, ఈసారి 2024 నేను పూర్తి మద్యపాన నిషేధం చేసి మళ్ళీ పవర్లోకి వస్తాను, ఇది నా మేనిఫెస్టో అని చెప్పారండి. అది తొంగలో దొక్కడం కాకుండా రాగానే ఆ మద్యం మీద బ్రతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళ దగ్గర నుంచి మద్యాన్ని అతనే తీసుకొని అతనే సొంత కొట్లు, సారా కొట్లు లాగా గతంలో మనం చూసాం. మన చిన్న వయసులో మన తాతల తండ్రుల టైంలో సారా కొట్లు ఉండేయండి, ఏది పని చేసుకోలేక చేతగా సారా కొట్లు పెట్టుకుని బ్రతుకుతూ ఉండేవాడు అండి. ఇతని పరిపాలనలో రాష్ట్రాన్ని నడపడానికి డబ్బు లేక ఆ దాన్ని ఇతనే కొట్లు, సొంత కొట్లు పెట్టుకొని వాటికి ముందు కూడా పాపం చంద్రబాబు నాయుడు గతంలో ఒక ఎంప్లాయీస్ని, అదే మన టీచర్స్ని మీరు గవర్నమెంట్ టీచర్స్ని మీరు చేస్తున్న వృత్తికి, మీరు చేస్తున్న శ్రమకి నేను ప్రతిఫలంగా 70,000 దాకా సాలరీస్ ఇచ్చాడండి. 70,000 సాలరీస్ ఇచ్చినా కానీ వాళ్ళకి తృప్తి చెందక ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న శాలరీకి మీరు పిల్లలకి కాస్త నేర్పించే విధానం కానీ, విద్యా విధానం కానీ కొంచెం మార్పులు తీసుకొచ్చే విద్యాబోధనలో మంచి సహకారం ఇవ్వండి, కొంచెం టైం వెచ్చించండి. టైం మినిమం 9 to 5 వరకు టైం వెచ్చించండి. దాని కొరకు నేను బయోమెట్రిక్ పెడతానండి. ఆ ఉపాధ్యాయులు ఆ రోజున వాళ్ళకి అది కష్టం అనిపించింది. ఎందుకంటే డబ్బు ఇస్తుంది గవర్నమెంట్, ఇస్తున్న డబ్బుకి ప్రతిఫలంగా విద్యను మీరు స్టూడెంట్స్కి అందించండి అని చెప్పి ఆయన ఆ రోజున పాటుపడి ఒక బయోమెట్రిక్ పెట్టినందుకు, ఆ రోజున బయోమెట్రిక్ పెట్టినందుకు విద్యా ఉపాధ్యాయులు అందరూ కూడా బాబు గారికి వ్యతిరేకం చేసి పాలనలో అతను పక్కకు పెట్టడం జరిగిందండి. ఈయన గారు ఏం చేశారంటే రాగానే అదే ఉపాధ్యాయుల్ని, ఒక బీఈడి చేసిన ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి అతను సారా కొట్ల ముందు వాచ్మెన్లాగా చేయించాడండి. ఇది ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా అంటే ఏమీ లేదండి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసులు పెట్టడం కావచ్చు, భయభ్రాంతులు చేయడం కావచ్చు, నానా విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నియంత పాలనకి అతను పని కట్టుకున్నాడు అండి. వాస్తవం చెప్పాలంటే ఇదండి పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడిలో ఈ ప్రిమిసెస్లో, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రవీణ్ గారి టికెట్ కేటాయించడం అయిందండి. ప్రవీణ్ గారిని గెలిపించుకుంటాము, కేంద్రంలో మరోసారి మోడీని తీసుకొస్తాము, రాష్ట్రంలో ప్రవీణ్ని గెలిపించి ఈ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ని గెలిపించుకొని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మించడానికి మేము సాయశత్ర ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. జవా శ్రీనివాసరావు. ఈ ఊరేనా అండి? అచ్చంపేట పక్కన. అవును మేడం. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గ్రామాలలో? బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటి అసలు? డ్రైనేజీ లేవు, రోడ్డు లేవు, సంచయ పథకాలు అన్నాడు, పథకాలు ఏం లేవు. ఏం పథకాలు పెట్టాడండి? నవరత్నాలు ఎవరికి ఉపయోగపడ్డాయి? ఎవరికైనా ఉపయోగపడ్డాయి? ఆయన పెట్టిన నవరత్నాలు ఎవరికి ఏం చేయలేదుగా. చేయనప్పుడు ఎందుకు ఆయన కేసుకోవటం ఓటు వేస్టే కాయనా? రౌడీజం ఎక్కువైంది బాగా, ఎక్కడ పెట్టినా గొడవలో. వైసీపీ దాని గురించి మాట్లాడితే ఉండి కొట్టడం పోయి, అదే కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, అంతకు మించి ఆయనకి ఏం తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే రౌడీజం చేసి ఒక రైతుని కానీ ఒక వ్యాపారస్తుని కానీ కొట్టిన రోజులు ఉన్నాయా?
ఇవాళ వైసీపీ పార్టీలో ఎవరిని సరే కొట్టడం ఏంది అంత దారుణంగా? ఎంపీలు కాళ్ళు కానీ ఎమ్మెల్యేల కాళ్ళు కానీ ఆ మాచర్ల దుర్గి ఆ మధ్యలో అందరూ పగలగొట్టడం ఏంది? వాడు ఒకడు ఒక అమాయకుడు ఒక 4 ఎకరాలు పొలం ఉన్నాడు. వైసీపీ పార్టీ వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో దుర్గి మండలం ఊరి పేరు ఏదో ఉందండి, ఐడియా లేదు, జంగమేశ్వరంలో ఒక మన్నీయే ఏకి అన్నాడు. 5 సంవత్సరాల్లో 4 ఎకరాలు రైతు 100 ఎకరాలు ఎలా కొన్నాడో ఒకసారి వైసీపీలో వాళ్ళని చెప్పమానండి. 4 ఎకరాలు ఉందండి అతనికి, నాకు తెలుసు. ఏ మాకు చుట్టమే వైసీపీ పార్టీ రాతాలకి 4 ఎకరాలు ఉంది. ఇవాళ వాడికి 100 ఎకరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు బాబుగాడు సొమ్ముని కొనడండి అతను 100 ఎకరం? ఎవరు సొమ్ము? ప్రజల సొమ్ము పెట్టే కొనదే. కోట బియ్యం అమ్ముకొని కోట బియ్యం తీసిపోయి రైస్ మిల్లు పోసి పాలిసీ పట్టించి ప్రజలకు ఇచ్చి ఆ రకంగా నీ 100 ఎకరం కొన్నావు. అట్నే అట్ట కొన్నట్టు 100 ఎకరం, ఇవాళ 100 ఎకరం కొని రౌడీజం చేస్తున్నావు నువ్వు. మొన్న వాళ్లే కదండి ఏగే మన వాళ్ళే కదండి జనసేన వాళ్ళ మీద రాళ్ళేసి కాలు పగలు కొట్టింది. ఎందుకు అంత బలుపు దేనికి చెప్పండి? జ్ఞానం ఉంటే చెప్పండి, అడగండి చెప్తాను. చంద్రబాబు నాయుడు గెలిపించాలండి ఖచ్చితంగా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మాచారి, అచ్చంపేట. ఇప్పుడంటే ఇప్పుడున్న సమస్య, అచ్చంపేటలో డ్రైనేజీలు లేవు, దోమలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, మంచినీళ్ళ సౌకర్యం లేదు. అలాంటి సౌకర్యాలు కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకు వచ్చిందో మరి, చేస్తే ఎందుకు ఉంటుంది? చేయకపోబట్టే కదా, మంచినీళ్ళు లేవు. అసలు డ్రైనేజ్ సమస్య మామూలుగా ఉండదు, అసలు అది చాలా సమస్యగా ఉంది. కాలువలు లేవు అసలు, ముందు ముఖ్యంగా అచ్చంపేట మండలంలో కాలువలు లేవు. సెకండ్ అండి, నమ్మూరు శంకర్రావు గారు ఏ చేశాడు ఈ చేశాడు అన్నారు. నమ్మూరు శంకర్రావు గారు ఈ 2 నెలల్లో ఉసుకు దోపిడి ఎంత దోచుకున్నాడు? కొంచెం చేస్తే బాగుంటుందో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఇప్పుడు కూడా లేదు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాలు అంతకుముందు వెలసిన కోడి పెట్టడంతోనే ఉసుకు రాంపులు ఆగిపోయినాయి. ఇవాళ ఉసుకు రాంపులు ఎందుకని ఆపలేదు జగన్మోహన్ రెడ్డి? ఇంకా తిరుగుతున్నాండి, రోజుకి ఎన్ని టిప్పులు తిరుగుతున్నాయో ఒకవేళ అచ్చంపేటలో మీరు లైవ్ పెట్టి చూడండి ఎందుకు తిరుగుతున్నాయో. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఎవరు పెట్టుకుంటున్నారండి? అదేమంటే అధికారం ప్రభుత్వంలో ఉందని అంటున్నారు. అధికారం ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు సాగించుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వెలసిన కోడి పెట్టడంతోనే ఉసుకు బళ్ళు ఆగిపోయినాయి. ఇవాళ వెలసిన కోడి బడి ఎన్ని రోజులు అవుతుందని ఒకసారి చెప్పండి, నాకు గుర్తులేదు. ఇన్ని రోజుల నుంచి ఉసుకు టిప్పర్లు ఎందుకు ఆపలేదు? ఎందుకని ఆపలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారా, లేకపోతే ఆయనకి ఏమన్నా బ్యాలెన్స్ లాగా బతుకుతున్నారా? మేము ప్రజలైతే ఎవరికి బ్యాలెన్స్ లాగా బతకట్లేదు. ఏ ఒక అధికారులు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాలెన్స్ లాగా బతుకుతున్నారా ఆయన కింద? నా అభిప్రాయం అది. బ్యాలెన్స్ లాగ్ కనుక బతకపోతే వాళ్ళకి దేనికి అన్ని ఉసుకు బళ్ళు ఆపచ్చు కదా, అక్కడ ఎక్కడ ఆపకుండా లేకుండా ఈ రకంగా చేయడం దేనికి వాళ్ళు? నమస్తే అండి, నా పేరు పోలిశెట్టి చెంచయ్య. ఈసారి జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి ప్రభుత్వం ఫామ్ చేసిద్దని అనుకుంటున్నాం. వీళ్ళు కొత్తగా మార్పులు చేర్పులు ఏమి చేసింది ఏమి లేదు. ఇసుక దొరక్క భవన కార్మికులు నిర్మాణం చేసేవాళ్ళు 8 సంవత్సరం పాటు 80 మంది జనం చనిపోయారు, వాళ్ళని పట్టించుకోవాలా? ఇప్పుడు ఇసుక కొనాలంటే వాళ్ళకి ఉపాధి లేదు. ఇసుక కొనాలంటే తక్కువ వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు అన్నారు ఒక ట్రాక్టర్. అది కొనుక్కొని కట్టుకోలేక రైతులు కానీ కూలీలు కానీ అసలు నిర్మాణాలే ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికులకి అసలు ఉపాధి లేకుండా అయిపోయింది. మాకు జనాలు ఏమన్నా మాకు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, క్యాపిటల్ లేకపోయినా అభివృద్ధి లేకపోయినా పర్వాలేదని కొన్ని కుటుంబాలు చెబుతున్నాయి. అసలు అది నాది కరెక్టేనా అంటారా? అది కరెక్ట్ కాదు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రాజధాని లేదు, కొన్ని 1,000 మంది పిల్లలు బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. అట్లా కాకుండా కొన్ని కంపెనీలు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి వస్తే దాని ద్వారాగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి దొరికింది, అప్పుడు అందరికీ బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? లీలా శివరామరెడ్డి అండి. ఏ ఊరండి? కోగంటి వారిపాలెం. మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ ఒకటి అండి. అది ఎక్కువ ఏళ్ల తరబడి మాకు మా పూర్వీకులు కానీ మాకు కానీ మా పొలాలకు పాస్బుక్లు లేవు, అగ్రహారం మాది అది. అంటే ఇప్పుడు కొత్తగా జగన్ గారు ఏంటంటే భూ సర్వే చేయించి భూ హక్కు అంటే పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కదా, అవి మీకు రాలేదు మీ గ్రామానికి? ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ఆయన ఇచ్చేది. ఈ అగ్రహారం భూములకి అసలు సర్వే చేయించి వదిలేశారు, అంతేగాని పాస్బుక్లు రాలేదు.
అది మరి ఇప్పుడు అధికారం ఉన్న ఎమ్మెల్యేని మరి అడిగారా? ఎమ్మెల్యేని అధికారంలో రాతలకే మా ఊరు వచ్చి వచ్చిన గెలిచిన నెలలోనే ఇస్తానని మొట్టమొదటి హామీ ఇచ్చాడండి. హామీని అట్లా మడత పెట్టాడు. ఇట్లా జనాన్ని వ్యతిరేక ప్రశ్నించేవాడిని ఎట్ట మడత పెట్టాలో ఆలోచిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఏమి లేదు. మా గ్రామం నుంచి సహజ సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ పోతా ఉన్నాడు, కోట్ల రూపాయల దోచుకుంటూ ఉన్నాడు ఇసుకని. కానీ మా గ్రామానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా అభివృద్ధిలోనూ వెనకబడి ఉన్నటువంటి గ్రామం మాది. అది మేడం గారు, ప్రజాప్రభుత్వం ప్రజల మేలు కోరేటటువంటి ప్రభుత్వం, రాజధానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామం, రాజధాని మూడు ముక్కలు ఆడినోడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు, మూడు రాజధానులు చేసినటువంటి ముఖ్యమంత్రికి తగిన శాస్తి జరుగుద్ది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మా తలరాత మారుతుంది. ఈరోజు మా గ్రామం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఇసుక ఏమాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రక్ వచ్చేసి 400 రూపాయలకు ఇస్తే ఈనాడు ట్రక్ వచ్చేసి 4000 రూపాయలకు అడ్డగోలుగా ఆంక్షలు ఏమీ లేకోకుండా అసలు ఏమాత్రం పర్మిషన్ లేకోకుండా ప్రజల్ని అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి చేదోడుగా ఉన్నటువంటి జేపీ సంస్థను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా పెత్తనం సాగిస్తున్నటువంటి ఈ శంకర్రావు అలియాస్ వంకర్రావును కూడా మరి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి తొందరలోనే ఉంటుంది. సహజ సంపదలను దోచుకోవడం కోసం మరి ఏటి నదీ పరివాహక ప్రాంతాల్లో మరి పులిచింతల దగ్గర అనవసరంగా ఆంక్షలేమీ లేకోకుండా నీటిని ఆపి మరీ ఇసుకను దోచుకుంటా ఉన్నాడు. పంట పొలాలకు ఏమాత్రం తాగునీటికి నీటిని కూడా రాకోకుండా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఈ పెదగొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము. పేరుకు మాత్రం చాలా మంచివాడిని, నా నామధేయంలోనే శివుని నామస్మరణ ఉందని చెప్పుకున్నటువంటి ఈ శంకర్రావు మరి తెర వెనక భాగవతం వాళ్ళ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క అకృత్యాలను అడ్డుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎదురు తిరిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు. మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదు, కళలకు స్వేచ్ఛ లేదు. అదేమంటే నేను నిష్కలమైనటువంటి హృదయంతో పనిచేస్తా ఉన్నానని చెప్పేటటువంటి ఈ శంకర్రావు ఈ దాచుకున్న డబ్బుకు మరి ఏం సమాధానం చెప్తాడని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి ప్రజలకు అందాల్సినటువంటి ఈ ఇసుక ఎంతమేర పారదర్శకంగా ఉంది? నీవు ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకునేటటువంటి వాహనదారులు, ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లబ్ధిదారులు కూడా మరి ఈరోజు ఇసుక సరైన టైంలో లేకోకుండా మరి ఇసుక లేదని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఇళ్లను కూడా ఆపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏకంగా ఈ ప్రభుత్వం అయితే వాళ్ళను వీళ్ళను కూడా మోసం చేసినటువంటి సందర్భం ఉంది. అంగన్వాడీ టీచర్లను, అదేవిధంగా భవన కార్మికులను, ఈ విధంగా ఇటుక పిల్లల ఇటుకల్లో తయారు చేసేటటువంటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా ఏ రంగం కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి సంతోషంతో కల్మషంగా ఎవరు కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక్కళ్ళు ముందుకు పోతూ ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు. కాబట్టి రాజధాని పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఒకే ఒక నిర్ణయానికి వచ్చాం, మాకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని అభివృద్ధి చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు మా భవిష్యత్తుకు మేమే బంగారు బాటలో వేసుకుంటాం. లీడర్షిప్ అంటే నాయకత్వం అంటే ఎలక్షన్ల కోసం పనిచేసేటటువంటిది కాదు, తర్వాతి తరాల కోసం పనిచేసేటటువంటి నాయకుడు, విన్నర్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓటు వేయడం కోసం మా చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఓటును మే 13న బలంగా ఉపయోగించి ఈ యొక్క అకృత్య పార్టీలకు సరైనటువంటి సమాధానం ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రతన్ రాజ్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని, కూలి పని. కూలి పని? ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు? ఫస్ట్ నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి చేస్తాను. 10-15 ఏళ్ళ నుంచి అదే కూలి పని? అదే కూలి పని అండి, వ్యవసాయం పని. ప్రభుత్వం పేదవాడికి సంక్షేమ పథకాలని? మాకు ఏ పథకం అందలేదండి, మేము లేబరం పని చేసుకుంటాం. మాకు కనీసం అమ్మఒడి అలాంటివి కూడా లేవు పిల్లలకి. మా ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం అండి. మాది తెలుగుదేశం వచ్చిందండి అక్కడ, దాని గురించి ఎవరో పట్టించుకోరు మమ్మల్ని. మేము లేబరం అన్న. మరి ఇప్పుడు కాదు, ప్రతి గడప గడపకి వెళ్తున్నాం, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి అంటున్నారు కదా. అలా కొంతమంది వైఎస్ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి, మా తెలుగుదేశం డబ్బులకి ఏమి లేదండి. అంటే కేవలం ఆ పార్టీ వాళ్ళకు కార్యకర్తలు ఆ ఇండ్ల వాటికే ఇస్తున్నారు, తెలుగుదేశం అన్న కుటుంబాలకు ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ అంటే పట్టించుకోవట్లేదండి. మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కదా, ఒక 50 కుటుంబాలకు. వాళ్ళు ఎంతకంత అండి, వాళ్ళ మాటలే అంటున్నారు, మమ్మల్ని ఏం పట్టించుకోరు అన్న. లేబర్ను లేబర్ కానీ చూస్తున్నారన్న. మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారు? మాకు ఎప్పుడు తెలుగుదేశమే అన్న, ఫస్ట్ నుంచి మన నియోజకవర్గం కూడా తెలుగుదేశమే వచ్చిందన్న, ఇప్పుడు కూడా ఆయన గెలిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు సీతారామయ్య. నాది పక్కనే పేరు. ఇప్పుడు గత పాలనకి రాబోయే రోజుల్లో
ఆ పాలపడికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉండి సంక్షేమం సంక్షేమం అనే ఏదో బటన్ నొప్పుతున్నానని 10,000 5,000 కొంతమందికి అది కొంతమందికి అందరికి లేదు. ఇవాళ కావాల్సింది ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయింది. మీ రాష్ట్రం ఏదనంటే మీ రాష్ట్రానికి రాజధాని ఏదనంటే చెప్పలేని స్థితిలో ఉండారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా మీది ఏ ఊరు ఏంటంటే ఏ రాష్ట్రం అంటే మా రాష్ట్రానికి రాజధాని లేదని చెప్తున్న పరిస్థితుల్లో ఉండాలన్నమాట. అందుకని అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందంజలోకి పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా? అది అచ్చరాలు జరిగి తీరిద్ది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా తోడయ్యాడు, ఇప్పుడు ఇబ్బంది లేదు. జన సైనికులు కూడా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాం మేము. ఖచ్చితంగా ఈ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.